Sports Zone. మిమ్మల్ని పంపించినప్పుడు చెప్పాలి కదా. ఎట్ట తెలుస్తుందండి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఎట్ట తెలుస్తుంది చెప్పండి. ఏమర్థమవుతుంది అంటే మీకు ఏమర్థమవుతుంది మీకు ఏమర్థమవుతుంది మీరు మొదలు పెడతానని వదిలేయమంటారు ఏంటండి? మీరు రెచ్చ కొడతారు మీరు వదిలేయండి అంటారు ఏంది? ఎవరు చేసేది ఇప్పుడు ఎవడు అది కాదు. ఇప్పుడు మీరు మాకు ఎట్లా ఇప్పుడు నాకు ఎట్లా నేను నీకు ఫోన్ చేసి నీకు ఫోన్ నెంబర్ నేను మాట్లాడని చెప్పాను కదా. నేను నీకు ఫోన్ చేసి నేను ఫోన్ చేసి చెప్తాను చెప్పాను కదా. మీకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను చెప్పానుగా. నేను ఇప్పుడు లేను అక్కడ, నేను సిచ్యువేషన్ లేను. మా అకౌంట్ ఎక్కడ ఎన్ని డబ్బులు అడగండి అని అడగండి సార్. ఇప్పుడు అడగదు మా అమ్మ ఇంటి డబ్బులు అడగండి. నువ్వు మీరు అడుగుతున్నారు కదా, మీరు అడుగుతున్నారు కదా. మీ అకౌంటెంట్ అట్లా మీరు ఏందండి దబాయించడం నాకు అర్థం కాదు. అదే నువ్వు అన్ని మాట్లాడతావు, వద్దని మాట్లాడతావు ఏందా? నువ్వు అన్ని మాట్లాడతావు, నువ్వు అన్ని మాట్లాడే పైన దబాయిస్తున్నావు నాకు అర్థం కాదు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీరు ఈడంగా కిందంగా కూర్చుండ్రు. ఏంది వినేదేంది వినేదేంది? మీ నాయన పేరు మీ తాత పేరు మీ అమ్మ పేరు నాకు అవసరమా? నాకు ఒక మాట చెప్తా, నీ అమ్మ పేరు చెప్పినావు, మీ నాయన పేరు చెప్పినావు, మీ తాత పేరు చెప్పి నాకు అవసరమా? నువ్వు బెదిరిస్తున్నావా మమ్మల్ని? నేను నేను నీకు చెప్పినా నీ ఫోన్ నెంబర్ ఇచ్చా, నేను మాట్లాడి చెప్తాను చెప్పిన బస్ ఇస్తే నేను మాట్లాడినప్పుడు మీరు వచ్చి తీసుకొని పోవాలి. నేను అదే ఫోన్ చేసి చెప్తా అంటున్నా కదా, నేను కూడా రిక్వెస్ట్ చెప్తున్నా, ఫోన్ చేసి చెప్తాను మాట్లాడతాను చెప్తున్నాను. వదిలిచ్చేది ఏంది? ఇప్పుడు మీరు అన్నారు టీవీ నైన్ అన్నారు, టీవీ టెన్ అన్నారు, 100 ఛానల్ పేర్లు చెప్పిర్రు, విన్నారా? మీరు ఆరుగురు వచ్చారు కదా. మీరు ఎవరో నాకు తెలుసా? నేను నీకు ఎంత క్లియర్ చెప్తున్నా, నేను ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఎక్కడ ఉండే ఇప్పుడైపోయినావు కదా. ఏంటండి నెత్తి మీద ఇప్పుడు మీరు మెడ మీద కత్తి పెట్టి ఇస్తావా సస్తావా అంటే ఏం చెప్తారు మీకు? వచ్చే ముందు ఫోన్ చేసి రావాలి, ఫోన్ నెంబర్ తీసుకోండి, ఫోన్ చేసి రావాలి వచ్చేటప్పుడు. ఎందుకనుకుంటే మీరు మాట్లాడతారు, ఎందుకని మాట్లాడతారేమండి నాకు అర్థం కాదు. మీరు అన్ని మాట్లాడని మాట్లాడతారు, మళ్ళీ ఎందుకని మాట్లాడతారు ఏంది? అదే అంటున్నా మీకు ఏం సహకారం కావాలంటున్నా. రైట్, నేను కూడా మీకు సాయంత్రం వరకు ఫోన్ చేసి చెప్తా అంటున్నా కదా. మీ పేరు ఏపూర్ మురళియా? మీరు టీ న్యూస్ ఛానల్ కి రిపోర్టర్ లోకల్? అవునండి. ఓకే, 2,000 రూపాయలు రాసుకోండి, అకౌంటెంట్ కాదు అంటే తీసుకొని పోండి. ఓకే ఓకే, మాట్లాడండి మాట్లాడండి. ఎన్ని వేలు ఉన్నాయి నీకాడ? రెండు వేలు ఉన్నాయి. ఎక్కువ లేవా? లేవండి. 2,000 ఇచ్చి పంపి. సరే ఓకే.